అర్హులందరికీ మూడు సెట్ల స్థలం, అర్హులందరికీ మూడు సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది ఇక్కడ ఉన్నారు, కనీసం ఏ ఒక్కరికైనా కూడా ఒక్క షట్టు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, నర్సాపురంలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు ఇదే సంతకం పెట్టి ఇంటింటికి పాంఫ్లెట్ పంపించి 2014లో ఆయన ఈ పాంఫ్లెట్ పంపించి 2014 నుంచి 2019 దాకా ఆయన పరిపాలన చేసి ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడో మీ బిడ్డ. ఈసారి 2 చేతులు పైకి లేపాలబ్బా గట్టిగా, ఇలా 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 ఇలా. మరి నేను అడుగుతా ఉన్నాను, ఇలాంటి వ్యక్తులను నమ్మచ్చా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు మళ్ళీ ఇదే చంద్రబాబు, మళ్ళీ ఇదే కూటమి, మళ్ళీ ఈరోజు మోసాలు చేసేందుకు మళ్ళీ కొత్త మేనిఫెస్టోను బయలుదేరారు. సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు, నమ్ముతారా అని అడుగుతా ఉన్నాను. ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటా ఉన్నాను, నమ్ముతారా? ఇంటింటికి పెంచుకారంటా ఉన్నారు, నమ్ముతారా? ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఇలాంటి అబద్ధాలు ఇలాంటి మోసాలతో ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నా. మీ అందరితో నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రకరకాల కారణాలు కావచ్చు, నేను నేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాడు. మీ బిడ్డ నేడు ఎలక్షన్లో మీ బిడ్డకు ఓటు వేయని వారిని కూడా మీ బిడ్డ ఒకటే అడుగుతా ఉన్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది క్లాష్ వార్ అనేది గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు పేదవాడు బాగుపడాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, ఈరోజు మీ ఓటు ఎంత అవసరమో ప్రతి ఒక్కరూ గమనించమని కోరుతా ఉన్నా. ఈరోజు మీ మనందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, నాకు ఓటు వేయని వారిని కూడా ఒకటే ఒకటి అడుగుతా ఉన్నా. మీ ఇంటికి పోండి, మీ భార్యలతో కూర్చోండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వా తాతలతో కూర్చోండి, మీ పిల్లలతో సహితం మాట్లాడండి, అందరితో మాట్లాడండి. మాట్లాడి ఎవరి హయాంలో ఎవరి వల్ల మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి ఆ తర్వాతే ఓటు ఎవరికి